ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని నామంలో వందనాలు. అందరూ బాగున్నారా? ఈరోజు దానికి వాగ్దానం తప్పక మీ జీవితం నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. సామెతలు 9:11. ప్రియమైన దేవుని కుమారి కుమారుడా, దేవుడు స్పష్టంగా వాగ్దానం చేయడం ప్రారంభిస్తూ ఈ ఉదయకాల సమయంలో మాట్లాడడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో నా వలన, అంటే దేవుడు చెప్తా ఉన్నాడు, దేవుని వలనట నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావట, అలాగే నువ్వు జీవించే సంవత్సరాలన్నీ కూడా అధికమవుతాయట. అయితే ఆలోచించేయండి, నా వలన అని చెప్పడానికి గల కారణం ఏంటి? ఎప్పుడైతే మనం దేవుని స్తుతిస్తామో, ఎప్పుడైతే దేవుని ఎందు నమ్మకంగా ఉంటామో, అప్పుడు దేవుడు అంటాడు, నా వలన నీకు దీర్ఘాయువును కలుగు చేస్తాను, అలాగే నీవు జీవించే సంవత్సరాలన్నీ కూడా అత్యధికం చేస్తాను అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. అయితే ఒక మాట, జీవించు సంవత్సరాలు అత్యధికం కావాలనే ఆశ నీకుందా? అదే రీతిగా చెప్తా ఉన్నాడు, దీర్ఘాయువు కావాలనే ఆశ నీకుంటే తప్పక దేవుని ఎందు నువ్వు ఎలాగా ఉన్నావో ఒకసారి పరిశీలన చేసుకో. నమ్మకంగా, యథార్థంగా, విశ్వాసంతో ఉండినట్లయితే దేవుడు తప్పక నువ్వు జీవించు సంవత్సరంలో అధికం చేస్తాడు. నేను దీర్ఘాయువు భూమి మీద నిన్ను ఎంతకాలం అయితే బ్రతికించాలని దేవుడు కోరుకున్నాడో అంతకాలం బ్రతికిస్తాడు. ఈరోజు నమ్మకంగా లేకుండా, విశ్వాసంగా లేకుండా, ఎంతమాత్రం భయం భక్తి లేకుండా బ్రతుకుతున్నావా? అయితే ఎంతమాత్రం కూడా దేవుడు నీకు భూమి మీద దీర్ఘాయువును ఇవ్వడు. దేవుడు చెప్తున్న ఆజ్ఞల ప్రకారం, దేవుడు చెప్తున్న ఇష్ట ప్రకారం నువ్వు జీవించగలిగితే దేవుడు తప్పక నిన్ను దీవించి ఉన్నతమైన స్థితిలోనికి మార్చి నీకు దీర్ఘాయువును ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాడు. మంచిది ఈ వాగ్దానం మీ చేత నెరవేరాలని నేనైతే కోరుకుంటా ఉన్నాను. మీరు కూడా కోరుకున్నట్లయితే తప్పక ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడు, ఆశీర్వాదుడా, మీకు లెక్కలేని స్తోత్రమైనా. నిబిడల్ని దీవించండి, ఆశ్రదించండి, మేలుతో నింపండి, ఉన్నతమైన స్థితికి మీరు మార్చండి. అయా, ఉదయకాల సమయంలో నేరుగా మీరు మాట్లాడటం ప్రారంభిస్తూ చెప్తా ఉన్నారు కదా నాయన, దీర్ఘాయువు కలగాలంటే ఏం చేయాలో చెప్పారు. నా వలన మాత్రమే మీరు దీర్ఘాయువు కలిగి జీవిస్తారు, నా వలన మాత్రమే మీరు బ్రతుకు దినాలన్నీ కూడా అత్యధికంగా ఉంటాయని మీరు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నారు. ప్రభు, అన్ని వీళ్ళందరూనైనా నన్ను మొదలుకొని మేమందరం నేను నీకు లోబడగలిగిన స్థితి దయచేయండి. అందు విశ్వాసంతో, నమ్మకంతో ఇంకా ముందు కొనసాగలిగే స్థితిని దయచేయండి. మీరే నేను ఈ వాగ్దానాన్ని నా జీవితంలోనూ వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చమని, కృపా కనికరం చేత నింపమని ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుడారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రియమైన దేవుడారా, ఈ వాగ్దానాన్ని అనేక మందికి మీరు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రియమైన దేవుడారా, కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ నుండి అనేక మందికి హెల్ప్ చేస్తూ ఉన్నాం. పేదలకు, అనాథలకు, అదేవిధంగా ఆరోగ్యం సరిగా లేని వారికి హెల్ప్ చేస్తూ ఉన్నాం. మీరు కూడా మాతో కలిసి చక్కని పరిచయంలో పాల్పొందాలని ఆశ మీకుంటే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.